బ్రిటన్లో నుంచి సతీష్ బాబు జాయిన్ అయినందుకు ప్రభుని స్తుతిస్తున్నాను. మీలో అనేకులు జూమ్లో ఉన్నారు, లోతైన మర్మాలు మీరు అనుసరించాలి, శిష్యులు అవ్వాలి, శిష్యురాళ్ళు అవ్వాలి. కాబట్టి ఈ వాక్యం బలంగా పట్టుకోండి. దేవుడు మిమ్మల్ని బలమైన సేవకులుగా చేస్తాడు. దేవుడు గమనించండి, పౌలు డేరాలు కొట్టుకుంటూ చేశాడు, మీరు కూడా మీ ఉద్యోగాలు చేస్తూ పౌలు వలె ఉండాలి. లేదు పేతురు వలె పూర్తిగా పిలిస్తే అలా సేవకి వెళ్ళిపోవాలి. దైవచ్చు ఎలాగ ఉంటే అలాగ వెళ్ళిపోవాలి. నేను రాజీనామా ఇచ్చేస్తానన్నాను, కానీ దేవుడే వద్దన్నాడు. నా పట్ల ఆయన చెప్పు, నేను పౌలంతటి వాడని కాదు, రక్షించబడిన పాపిని, ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ సేవ చేశాను. నా పట్ల దైవచిత్తం, మీ పట్ల దైవచిత్తం చేస్తే పరలోక సైన్యం మీ వెనకాల ఉంటారు. నేను చిన్న దేవుని జీవాత్మ మీ మనసులలో పాడండి, నాతో పాటు పరిశుద్ధాత్మ కార్యం మన పట్ల జరగాలి. దేవుని జీవాత్మ నా దేవుని జీవాత్మ నా రౌ విరాచు వంచు మలచు నేంపు దేవుని జీవాత్మానా. ప్రభువా, ఈ వాక్య ధ్యానములో మీ పరిశుద్ధాత్మను ఉంచి మమ్మల్ని వంచండి, మీ చిత్తములో మరల్చండి. తండ్రి, నీ వాక్యము గొప్పది, మేము నమ్ముచున్నాం, వెలిగించండి నాయన. యేసు నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రశ్నలు వేస్తాను, సిద్ధంగా ఉండండి. అలా ప్రశ్నలు వేసుకుంటూ ముందుకెళ్దాం. మనకి మొదటి యేసు ప్రభు సంఘం ఎప్పుడు ఎక్కడ ఏర్పడింది? మొదటి యేసు ప్రభు సంఘం ఎప్పుడు ఎక్కడ ఏర్పడింది? ఎవరైనా చెప్పచ్చు? యెరూషలేములో. వెరీ గుడ్. యెరూషలేములో ఏ దినాన ఏర్పడింది? చెప్పండి, మీకు వచ్చు తప్పైనా చెప్పండి. పెంతకొస్తే దినాన ఏర్పడింది, మర్చిపోవద్దు. మొదటి సంఘం ఆ యొక్క యెరూషలేములో పెంతకొస్తు దినం ఏర్పడింది. ఇక్కడ పెంతకొస్తు అనేది చాలా ముఖ్యమైనది. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని ఉంది, క్రీస్తు సంఘం. సార్ అక్కడి నుంచి మేము వచ్చామంటారు, అదంతా ఒట్టిది. అందుకని వాళ్ళు ఏమంటారంటే, 2000 సంవత్సరాలండి, 2020 సంవత్సరాలండి మా సంఘం వయసు అంటారు. అంతా ఒట్టిది, అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. 15 లేక 16 భాషల ప్రజలు ఆ ఉద్యమం పొంది ఆయా దేశాలు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి చర్చ్, ఆ రోజున ఏదో చర్చిల్లో కట్ల ఇళ్ళే చర్చ్. ఆ ఇంటి మీద కొంతకాలానికి
ఒక ఊళ్ళో నాలుగు సంఘాలు ఏర్పడ్డాయనుకో, ఒక్కో సంఘానికి ఎమ్మానుయేల్ సంఘం, ఏసయ్య సంఘం ఇలా పెట్టుకున్నారు. కానీ చర్చ్ ఆఫ్ క్రైస్టులు అంటారు, ఈ ఫెలోషిప్ వాళ్ళు పెంతు కోతలు అందరు నరకానికి పోతారు, మేము మట్టుకు తిన్నగా పరలోకి వెళ్ళిపోతాం. ఇదంతా పోడు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనే పేరుతో ఉండే దేనికి వెళ్ళకూడదు, జాగ్రత్త. వాళ్ళు యెహోవా దేవుణ్ణి అంగీకరించరు, యా కేవలం యేసు ప్రభు. అందుకనే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటారు. కాబట్టి ఇలాంటి అబద్ధ బోధకులు ఎక్కువే. ఇంకొకరు ఏమంటారు, పెంతుకోస్తు దినాల నుంచి వచ్చాం మేమంటారు. పెంతుకోస్తు ఆ పేరే పెంతుకోస్తు, వాళ్ళే నమ్మకం. ఆ మాట్లాడే భాష తత్త 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 అంటారు. ఏం భాష అది? బబ్బబ్బబ్బ అంటారు. అక్కడ ఎర్త్లీ లాంగ్వేజెస్ మాట్లాడారు, భూ సంబంధమైన భాష. ఈ భాషలు అసలు ఏవో ఎవరికి అర్థం కాదు. నేను దేవదూతల భాషల్లో మాట్లాడినాను ఆయన అంటాడు, అందుకని మాట్లాడానని చెప్పలే పౌలు. ఉండొచ్చు దేవదూతల భాషలో, మనం పరలోకి వెళ్తే ఆ భాష ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాబట్టి ఇలాగా అబద్ధ సువార్తలు ఎక్కువైపోతుంది. దాని పట్ల కూరిపెట్టక. రెండోది, మొదటి పాత నిబంధన సంఘం మీకు తెలుసును, సొలొమోను ఆలయం. కొత్త సంఘం తెలుసును, మేడగది మీద పుట్టింది. మేడగది మీద ఎంతమంది ఉన్నారు? మేడగది మీద శిష్యుల సంఖ్య, మేడగది మీద పెంతుకొస్తున్నాడు కనిపెట్టిన వారు ఎంతమంది ఉన్నారు శిష్యులు? మొత్తం 120 మంది దాకా అనుకుంటాం కదా, 100+. 120 రాసుకోండి, 120 మంది అక్కడ కనిపెట్టి దేవుని సన్నిధిలో దేవుని శక్తి పొందారు. కాబట్టి ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా పరిశుద్ధాత్మ శక్తి అని. చాలా ముఖ్యమైన ప్రార్థన, అది ముఖ్యమైన ప్రార్థన. ఈ విధంగా వాళ్ళు 120 మంది. 120 మందిలో ఎంతమంది మేలు పొందారు? ఏమన్నా కొంచెం చదివి ఉంటారు, ఏమన్నా అంచనాతో చెప్పగలరా? 120 మంది మేలు పొందారా? అందరూ పొందారా? కొందరే పొందారా? అందరూ పొందారా? కొందరే పొందారా? అది ఏమైనా మీ గ్రహింపులోకి వస్తే చెప్పండి. ఎంతమంది మేలు పొందారు? అందరూ పొందిరు అందామా? పోని చెప్పండి మీ ఆలోచన. అందరూ పొందారు. ఓకే. అయితే నేను డాని బాబు ఇంటర్నెట్ నుంచి తీసి కొన్ని కాగితాలు ఇవ్వన్నాను. అంటే ఈ జానం మీద ప్రపంచంలో 1500 పుస్తకాలు రాయబడ్డాయి. 1500. నేను ఇప్పుడు ఏదో చిన్నది పెద్ద గొప్పవాడిని కాదు రాస్తున్నాను. నేను 1510 అవుతానో ఏమవుతానో నాకు తెలియదు. ఆ డాని బాబు ఇచ్చిన ఆ ఇంటర్నెట్ నుంచి తీసి నాకు ఇమ్మంటే ఇచ్చాడు. అందులో చూడండి, ఆయన మహానుభావుడు చక్కటి వ్యాఖ్యానం చేశాడు. 2వ అధ్యాయం అపోస్తుల కార్యము, 2వ అధ్యాయము 7వ వచనం చదవండి ఎవరైనా. 7వ వచనం అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? చాలు, చదవమ్మా. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే. ఇదేమి పార్థీయులు? చాలు చాలు. ఇక్కడ సుమారుగా 16 దేశాల ప్రజలు ఉన్నారు. వీళ్ళు అంటున్నారు ఏమిట్రా మాట్లాడుతున్న వీరందరూ గలీలయులు కారా? అంటే చేపలు పట్టేవారు గలీలయులు.
జాగ్రత్తగా టిక్ పెట్టుకోండి గలీలోకి కారా. యేసు ప్రభు శిష్యులు ఎవరు? గలీలేయులు, చేపలు పట్టేవాడు. పోనీ ఇతరులు మాట్లాడితే అంటే మనం డిస్కస్ చేద్దాం, ఇతరులు మాట్లాడితే ఒరే గలీలేయులు మాట్లాడుతున్నారు వీళ్ళు మాట్లాడుతున్నారు అని అనాలి. కానీ అక్కడ ఆ యేసుప్రభు అపొస్తలుల మీదకే వచ్చినట్టు కనబడుతున్నాడు. నేను ఆ ఇంటర్నెట్ వ్యాఖ్యానాల్లో నేను చదివాను. పోనీ సరే అలా కదని మిగతా వాళ్ళకు కూడా వచ్చి ఉంటుంది అని ఉండొచ్చు. భాషలు అనేది గలీలేయులకు వచ్చింది. 14వ వచనం చూడండి, చదువు తల్లి. 14వ వచనము, అయితే పేతురు ఆ 11తో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను. ఎవరు 11? ఈ 11, 10 ఒకరంటే 11 మంది. ఒకడు ఇష్కరియుత చచ్చిపోయాడు. 11 మంది గలీలేయులు, ఆ శిష్యులు, వీళ్ళు గలీలేయులు. ఈ గలీలేయులు మీదే వచ్చినట్టు తరగతి 11 మంది అబ్బాయి మీరందరూ భాషలతో మాట్లాడే దేవినాథతో పైకి లేవండి అన్నారు. 11 మందితో పేతురు నిలబడి వర్తమానం ఇచ్చాడు. గమనిస్తున్నారా? అంటే అక్కడ వ్యాఖ్యానం ఏం చేశాడంటే, ఇప్పుడు సపోజ్ మనమే నేను బుధాసేని ప్రార్థన నడిపిస్తాను, నడిపిస్తే ఏం చేస్తాడు ఒకడు సెల్ వస్తే బయటికి వెళ్ళిపోతాడు మాట్లాడడానికి. దేవినాత్మడికి రాదు ఇలాంటి. ఆదివారం నేను మెసేజ్ ఇస్తుంటే అటు చూస్తాడు ఇటు చూస్తాడు, దేవుని ఆశీర్వాదం ఉండదు. వీళ్ళు ఏంటంటే కళ్ళు మూసుకొని లేవనటువంటి వారు. 120 మంది మేలు పొందారు. మీరు బుధ శని ఆది ప్రార్థనకు వచ్చినప్పుడు బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ ఉంటే దీవెన ఉండదు. 120 మంది మేలు పొందే జాక్ పొందని అని పుస్తకాలు చదవండి. ఏమనొస్తుంది ఎక్కడ దొరికినా విడిచిపెట్టదు అని చాలా పుస్తకాలు చదివాను. ఆయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మిషనరీ బెంగళూరు. ఆయన బక్సింగర్ ఫెలోషిప్ తర్వాత విడిపోయి సహవాసం కట్టారు. ఆయన ఏమన్నారంటే అందరూ మేలు పొందలేదు, కొందరే పొందారు 20% అన్నాడు ఆయన. ఆయన లెక్క కూడా ఇచ్చాడు 20% అని. అంటే 120 మందిలో 20 అంటే 100లో 20 మంది, 20లో 1-2, 22-25కి మించి మేలు పొందలేదు అన్నాడు ఆయన. ఎందుకంటే దీన్ని బట్టే మరి ఏ లెక్క. ఆయన అంతర్జాతీయంగా వ్యాఖ్యానాలు చదువుతాడు. మరి మనం జూమ్లో డిస్కస్ చేస్తున్నాం, ఎంతమంది లోతుగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? అందరికీ దేవుడు ఏంటంటే వాక్యం వినేశారు, విన్నవాళ్ళు మారిపోయారు అనుకోవడానికి లేదు. ఏసయ్య కూటమి పెడితే 5,000 మంది కూడారు, అందులో ఒక్క కుర్రవాడే మేలు పొందాడు. వాడే 5 రొట్లు 2 చిన్న చేపలు దేవుడికి ఇచ్చేసి. మరి మీలో జూమ్లో ఉన్నారు ఎంతమంది ఆత్మశక్తి పొందుతారు? మీరు ఏంటంటే విన్నదాన్ని పట్టుకుని ప్రభులో లీనమవ్వ. కాబట్టి ఇక్కడ ఈ విధంగా ఎంతమందికి ఇక్కడ దొరికింది. కాబట్టి 11 మందితో 14వ వచనం అందరూ అండర్లైన్ చేసుకోండి. 14వ వచనం, అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారి ఇది మెసేజ్ ఇచ్చాడు. మొత్తం 11 మందిలో ఒక పేతురు ఆ వాళ్ళతో పాటు మెసేజ్ ఇచ్చాడు. నిలబడి అందరూ సాక్షులుగా నిలబడ్డారు. సరే ఓకే, ఇప్పుడు ఊతి మనం చిన్నపిల్లలకి అవి అందరం మేలు పొందలేదని చెప్తే అర్థం కాదు. 120 మంది జనరల్గా మేలు పొందారని చెప్తుంటారు. గుడికి వచ్చిన వాళ్ళందరూ మేలు పొందుతారా ఆలోచించండి. సండే ఏదో వెళ్ళకపోతే లాభం లేదండి. క్రైస్తవులు కదండి గుడికి ఆదివారం. బుధవారం వెళ్ళకపోతే ఆ షడ్రగ్గారు ఊరుకోడు అని వచ్చినోడు కొంత.
ఏదో అలాగుండి సెల్ వస్తే బయటకు వెళ్ళి కూడా కొంతమంది పక్కతో పక్కోళ్ళతో మాట్లాడడం కొంతమంది వచ్చేవంటే నువ్వు గుడిలో దీక్షతో నీకు కూడా దేవుని ఆత్మశక్తి వెళ్ళిపోతుంది అందరూ వెళ్ళిపోతాం. ఓకే, మూడో ప్రశ్న. పాత నిబంధనలో దేవుని సొలొమోను ఆలయం, కొత్త దాంట్లో సంఘం మేడ మీద, అప్పటికి ఇప్పటికి మార్పులు ఏమొచ్చినాయి? మార్పులు ఏమొచ్చినాయి? ఏమైనా అలా జనరల్గా ఆలోచించండి. ఇదే వాక్యానుసారంగా చెప్పనక్కర్లేదు, జనరల్గా ఏమేమి మార్పులు వచ్చింది డిస్కస్ చేయండి. పరిశుద్ధాత్మ పొందుకున్నారు అంకుల్ ఇలా? అది పాత నిబంధనలు అది లేదు. ఒక్క ప్రవక్తలో ఉండేది ఆత్మ. ఆత్మ ఏం చేసేవాడు? ఆయన నింపబడి అబ్బా ఇలా చేయండి అని వారు చేసేవారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఇక్కడ అందరిదిని ఫస్ట్ పాయింట్, బెస్ట్ పాయింట్. అందరు దేవుని ఆత్మ, ఎందరు దేవుని ఆత్మతో నడిపించబడిరో వారందరూ దేవుని బిడ్డలు, దేవుని బిడ్డలు. కానీ దేవుని ఆత్మ కార్యం ఇది. ఇంకా డిస్కస్ చేయండి, మార్పులు ఏమి వచ్చినాయో. పాపక్షమాపణ వచ్చింది అమ్మా, చెప్పు. పాపక్షమాపణ, పాపక్షమాపణ యేసుప్రభు. అప్పుడు అవును, పాపక్షమాపణ. ఎందుకంటే దేవుడు రక్తం చిందించాడు. అంతకు ముందు బాప్తిసాలు లేవు, ఇప్పుడు బాప్తిసం వచ్చింది. యేసు ప్రభుకి ఈ యొక్క అపోస్తుల కార్యంలోనే, అపోస్తుల కార్యంలోనే సంఘం ప్రారంభించాక తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం ఇస్తాం. ఎందుకు? తండ్రి యెహోవా, కుమారుడు రక్తం చిందించాడు, పరిశుద్ధాత్మ నడిపిస్తాడు, ఈ మూడు నామములు. దీని ముందు ఒక బాప్తిసం ఉండేది, అది ఏంటో చెప్పగలరా? ఈ త్రియేక దేవుని నామానికి ముందు అపోస్తుల కార్యములో ఒక బాప్తిసం వచ్చింది, అదేంటో చెప్పగలరా? వెరీ గుడ్, వెరీ గుడ్. యోహాను బాప్తిస్మం అంటారు. మరి అప్పుడు యోహాను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామం ఎందుకు ఇవ్వలే చెప్పండి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామం ఎందుకు ఇవ్వలేదు యోహాను? అపోస్తుల కార్యంలోనే కదా అంకుల్ పరిశుద్ధాత్మ ఇంట్రొడ్యూస్ చేశారు, అంతకు ముందు పరిశుద్ధాత్మ తెలీదు, అందుకనే యోహాను యెహోవా అంటే తండ్రి నామములోనే నీళ్ళ బాప్తిసం ఇవ్వడం జరిగింది. యెహోవా నామములో ఇవ్వడం జరిగింది. కుమారుడు రక్తం చిందిస్తే కానీ, యేసయ్య రక్తం చిందిస్తే కానీ బాప్తిసానికి విలువ లేదు. అందుకనే ప్రతి ఒక్కరు శిలువను ధ్యానించకుండా, రక్షణ పొందకుండా బాప్తిసం ఇవ్వరు. కనీసం పెళ్లి బాబు అని వస్తారు, వాళ్ళని కూడా సిలువ దగ్గరికి నడిపిస్తాం. యోహాను టైంకి దేవుడు ఇంకా సిలువలో రక్తం చిందించలేదు. యోహాను చనిపోయాడు, తర్వాత రక్తము చిందించాడు. అప్పుడు నిజమైన బాప్తిసం ఏంటంటే తండ్రి, కుమార, పరిశుద్ధ. ఓకే, రెండోది ఏంటంటే, మూడోది ఏంటంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ బాప్తిసం వచ్చింది, అంతకు ముందు అది లేదు పాత నిబంధన. ఇంకా చెప్పండి, ఇంకేం మార్పులు వచ్చినాయి? పాత నిబంధనలో చర్చికి పెద్దలు లేరు. చర్చికి పెద్దలు లేరు, వెరీ గుడ్. కొత్త నిబంధనలో చర్చిలు పెద్దలు ఉన్నారు. ఏమండి, అంతే కదా? అక్కడ ప్రవక్తే పెద్ద, ఇంకెవడో మాట్లాడడానికి లేదు. పాత నిబంధన ఏలియా గారు చెప్తే, ఎలీషా గారు చెప్తే. కానీ క్రొత్త నిబంధనలో పెద్దలు వచ్చారు. పెద్దలు అంటే దారంట పోయేవాడు ఎంఏ, బిఈడి, డబుల్ ఎంఏ అలాంటి వాళ్ళు కాదు. వారు పరిశుద్ధాత్మతో నింపబడి రక్షణ పొందిన వారై ఉన్నారు.
పెద్దలు వచ్చారు. అందుకనే పెద్దలు అనేది చాలా గౌరవంగా ఉండాలి. వారి మాటను కూడా మనం తీసుకోవాలి, వారిని వ్యతిరేకించకూడదు. బహు జాగ్రత్తగా మనము మన్నన చేయాలి. ముగ్గురు చేయి పెట్టి పౌలుని ప్రార్థన చేసి పంపారు ముగ్గురు. కాబట్టి ముగ్గురు ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారు సంఘంలో. కాబట్టి పౌలు గెలిచాడు. నేను గొప్పవాడిని అని అనుకోలేదు. ఇప్పటికీ నా జీవితంలో జీఎఫ్ సంఘం అంటే నాకు ఎంతో ప్రేమ, పెద్దలంటే ప్రేమ, సిస్టర్స్ అంటే నాకు ప్రేమ. ఈయనకి ఎల్లప్పుడూ సంఘము ఏడ్చూ ప్రార్థన చేసేవారట. ఆ ఇంకో మంచి రిఫరెన్స్ చూపిస్తాం చూడండి, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 20వ అధ్యాయము పౌలు ఇది ఏ సందర్భం అంటే 20వ అధ్యాయం ఆయన జైలుకి వెళ్ళిపోబోతూ ముందు ఈ సంఘాన్ని దర్శిస్తాడు. ఆసియా నుండి వస్తారు, ఎఫిసి నుండి వచ్చి వాళ్ళందరూ ఏడుస్తారు. అయ్యా మీరు యెరూషలేం వెళ్ళొద్దంటే వెళుతున్నారు, అయ్యా ప్రమాదం అయ్యా అంటారు. లేదయ్యా నేను ఆగే పని లేదు, నేను దేవుని కొరకు నా ప్రాణాన్ని ఇచ్చేస్తాను, నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళవలసిందా అంటాడు. అప్పుడు వాళ్ళందరూ చివరిసారిగా అక్కడ 20వ అధ్యాయం 36 వాక్యం పెట్టినానా, అతడు ఇలాగూ చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేశాను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి, మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతను ముద్దు పెట్టుకుని వారు ఓడ వరకు దానిని సాగనంపిరి. కానీ 36వ వచనం అతడు ఇలాగూ చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేశాను. వాళ్ళందరూ మోకాళ్ళు ఊనేరండి, వాళ్ళందరూ మోకాళ్ళు ఊనారు. చూసారా ప్రియులారా, వాళ్ళందరూ ఈ మోకాళ్ళు ప్రార్థనే ఆయన్ని కాపాడింది. కానీ ఎల్లప్పుడూ ఇక్కడ సంఘం అనమాట ఎఫిసి నుండి వచ్చారు, వాళ్ళందరూ కూడా ఆయన్ని ఎంతో బలపరిచేవారు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, అలాగా సంఘము ఏర్పడింది, సంఘ పెద్దలు ఏర్పడ్డారు. ఈ సంఘ పెద్దలు అంటే ఎలక్షన్స్ ఉంటాయి, అలాంటి సంఘ పెద్దలు కాదు, అలాంటి సంఘ పెద్దలకు కాదు. ఎలక్షన్స్ అట్లాంటివి ఇదే ఉండకూడదు మనలో. అంతేటువంటి పరిశుద్ధత, దీనత్వము తగ్గించుకునడం ఈ పెద్దలలో ఉండాలి. అలాగా దేవుని కొరకు జీవితం. ఓకే, ఇంకేం మార్పులు వచ్చినాయి నాన్న పాత నిబంధనకి కొత్త నిబంధనకి? దేవుడు మన నూతన సంఘాన్ని దేనితో కట్టాడు? దేవుడు ఈ మీకు తెలుసు పరిశుద్ధాత్మ శక్తి రావడం, సంఘం ఏర్పడింది. దేని ప్రభావంతో కట్టాడు యేసయ్య సంఘాన్ని? దేని ప్రభావంతో కట్టాడు? తప్పైనా చెప్పండి పర్వాలేదు. ఐక్యత, ఆంటీ గారు ఆత్మ కలిగించి ఐక్యత అన్నారు, మంచిదే. ఐక్యత లేకుండా సంఘం కట్టలేం, కొన్ని క్లూ ఇస్తాను చెప్పండి. యేసు ప్రభు వారు వచ్చారు, ఏమా వచ్చారు, శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు,
ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆయన అన్నాడు, రక్తం చిందించి పరలోకం వెళ్ళిపోతూ అపోస్తుల కార్య మొదటి అధ్యాయంలో నా వెర్స గమనించండి. ఆయన వచ్చి శిష్యులను ఏర్పాటు చేసుకొని సిలువలో రక్తం ఇచ్చి అప్పుడు పునరుద్ధానుడై వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మీరు కనిపెట్టండి, శక్తి వస్తుంది అని చెప్పాడు. ఇప్పుడు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అండ్ క్రీస్తు సంఘం ఏర్పడింది ఎక్కడ, మెడగది మీద. ఇప్పుడు ఏమైనా చెప్పగలరా దేని బలము చేత ఏర్పడింది? ఆయన తిప్రతల్లి మాట. ఓకే మాట. ఇంకా వెళ్ళండి దీప్కి వెళ్ళండి, దొరికేస్తుంది మీకు. ప్రభు వచ్చాడు, నాలోని ఆన్సర్ ఉంది. ఏసై వచ్చాడు, 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు, రక్తం చిందించాడు, సంఘ ప్రార్థన శిష్యులు. అది ఆర్డీ గారు చెప్పేశారు ఇక్కడ, మరణ పునరుద్ధారణ. చప్పట్లు కొట్టండి అందరూ. ఇది లేకపోతే పరిశుద్ధాత్మ వలన ఉపయోగం ఏంటమ్మా? పరిశుద్ధాత్మ వలన మరణ పునరుద్ధారణ. మరణించాడు అందుకనే మీరు అపొస్తలుల కార్యం ఎక్కడ చూడండి, ఆయన చనిపోయి తిరిగి లేచాడు, చనిపోయి తిరిగి లేచాడు, పునరుద్ధారణ ఇప్పటికీ జీవించున్నాడు. అది సువార్తకి మూలం. ఆ మాట ఎక్కడుంది, ఇది నోట్ చేసుకోండి, చూపిస్తాను రెఫరెన్స్. అపొస్తలుల కార్యములు 20:28 అపొస్తలుల కార్యము 20:28 దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. కాబట్టి దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించాడు సంఘాన్ని, తన సంఘమును. అండ్ అండర్లైన్ చేసుకున్నది చాలా ముఖ్యమైనది. మార్కర్ ఉంటే మీరు ఎల్లో కలర్ మార్కర్తో రాయాలి దాన్ని. అబ్బాయి ఈ సంఘం ఎలా కట్టబడిందా, ఎవరిదే అంటే ఏసైది. ఎందుకు స్వరక్తం ఇచ్చుకున్నాడు, ఎవరిది కాదు ఈ సంఘం. జీఎఫ్ కానీ మరి ఏ సంఘాలు అన్నీ దేవుడియే. అందుకనే ఆయన స్వరక్తం ఇచ్చుకున్నాడు. ఇప్పుడు మన సంఘం ఉంది జీఎఫ్, దేవుడు స్వరక్తం ఇచ్చుకున్నాడు. స్వరక్తం ఇచ్చే అందుకనే సంఘం చాలా విలువైంది. అందుకనే ప్రతిది కూడా అంత యాత్ర అయిపోయిన సంఘానికి వచ్చి రిపోర్ట్ ఇచ్చేవాడు ఇలాగ అయ్యిందని. యెరూషలేము వెళ్ళి చెప్పేవాడు పెద్దలతో, అంత్యోకలో చెప్పేవాడు. గౌరవం అంత గౌరవం సంఘం అంటే. నాకేటి, నేను నా యొక్క జోబురుమాలు ముడితే బాగుపడిపోయారు, నేను పెద్ద గొప్పవాడిని అనేది పౌలుకి లేదు. ఎదుగుట ఒదుగుట కొరకే, ఒదుగుట ఎదుగుట కొరకే. అలాగ అణిగి మణిగి పెద్దల్ని గౌరవించేవాడు సంఘం. పెద్దలంటే అక్కడ స్వరక్తమిచ్చి సంపాదించాడు దేవుడు, స్వరక్తమిచ్చి. ఇంకో ప్రశ్న, దేవుడు తన స్వరక్తం ఇవ్వడం ఏంటి? ఏసయ్య అని ఉండాలి కదా ఆన్సర్ చెప్పండి. ఏసయ్య తన స్వరక్తం ఇచ్చాను ఉండాలి. దేవుడు మానవ రూపంలో, మీరు చెప్పండి. దేవుడు మానవ రూపంలో వచ్చాడు. అది అండర్లైన్ చేసుకోండి. ఎవడైనా ఏమయ్యా యేసుప్రభు మానవుడు దేవుడు కాదంటాడు, ఆడికి ఇది చూపించాడు. దేవుడు తన స్వరక్తి మించి అంటే ఏటయా, ఏసే దేవుడు మానవ రూపంలో వచ్చాడు. దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వెర్స్ అనమాట అది. కాబట్టి ప్రియులారా, ఇలాగ స్వరక్తం ఇచ్చుకున్నాడు దేవుడు. ఓకే, ఇక
ఇలాంటి చెప్పుకుంటే ఎలాంటి మార్పులు వచ్చినాయో కోకొల్లలు ఇక నెమ్మదిగా ముందుకెళ్ళిపోవాలి. స్లోగా మిమ్మల్ని ముందుకు సంఘాలు ఈ రోజుల్లో సంఘాలు వరండాల్లో కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా, అలాంటి సంఘాలు స్టార్ట్ అవుతుంది. అలాంటివి ఉండేది లూదియా తన ఉండే కాదు, ఒక్క యెరూషలేము ఆలయమే అక్కడికి వెళ్ళాలి. మూడు పండగలకి ప్రతి సంవత్సరం వరల్డ్ వైడ్ వచ్చేయాలి. అందులో పెంతుకోస్ చాలా ముఖ్యం, పెంతుకోస్ తన్నా కోత పండుగన్నా తర్వాత పెంచు నెలలు అందుకని ఏం చేస్తా ఏర్పాటు చేసుకున్నట్టు ఉంటుంది. అక్కడ ఇల్లు ఉండద్దు అంటే మళ్ళీ సంవత్సరానికి తాళం వేసుకుని వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి తెరిచేవారు అనమాట యూదులు. చాలా పెద్ద పండుగ. ఓకే, అది వేరే డిస్కషన్. ఇలాగా ఆ సొలొమోను ఆలయములోనికి వెళ్ళాలి. అందుకనే యూదులు ఎక్కడున్నా అక్కడ ఒక ఆలయం కట్టడం హిందువుల్లాగా. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను అప్పుడప్పుడు ఉత్తరం ఏదని చూస్తాను. ఉత్తరం ఏదంటే నాకు కొవ్వూరు వైపు ఉంది ఉత్తరం. ఉత్తరం వైపు ప్రార్థన చేస్తుంటాను నేను. ఎందుకు తెలుసా, సొలొమోను ఆలయం ఉత్తరం వైపు ఉంది. అలా అంటే నాకు అప్పుడప్పుడు ఎల్లప్పుడూ చేయను, అప్పుడప్పుడు ప్రభువా ఉత్తరం వైపు ఉన్నాను. ఎందుకంటే యూదుడు ఎక్కడున్నా ఉత్తరం వైపు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తాడు తప్ప ఆడు గుడి కట్టుకున్న గుళ్ళు అది ఒకే ఒక గుడి, అదే ఋషులే. మీరు గుర్తించండి మూడు ముఖ్యమైన యూదులకి. ఆ మూడు, ఒకటి దేవుని ఆలయం, రెండు మోషే చట్టాలు, మూడు సున్నతి, గుర్తించుకోలేదు. ఇవి కాని ఎవడు కాదన్నాడా ఆడు తన చెప్పెట్టు కొట్టేస్తాడు. అది ఇప్పుడు పౌలు మీద ఈ అధ్యాయులన్నీ తిరుగుబాటు చేయడానికి కారణం ఇదే, పౌలును కొట్టడానికి కారణం ఇదే. కాబట్టి ఆలయం ఉండేటప్పుడు ఒక ఇప్పుడు ఎక్కడ పెడితే అక్కడ ప్రతి హృదయంలోనికి వచ్చాడు దేవుడు. యెహోవా దేవునికి సింహాసనం ఉంది. యెహోవా దేవుడు కుడి పార్శ్వం ఎవరు కూర్చుంటారు చెప్పండి, ఎవరు కూర్చుంటారు? కుమారుడైన యేసయ్య. మరి పరిశుద్ధాత్మ తండ్రి ఎడం పక్కన కూర్చుంటాడా? పరిశుద్ధాత్మ మన మధ్యలో ఉంటారు. ఆ మన మధ్య ఇంకా ఆ మన మధ్య ఉంటాడు. ఇంకా ఇంకా లోతుకెళ్ళు. మనలో కూడా ఉంటారు. మన హృదయమనే సింహాసనంలో ఉంటాడు. అది పూర్వ దినాల్లో యెరూషలేము ఆలయముని ఎవడన్నా అపద్ధపడి చంపేసేవారు. ఇప్పుడు దేవుని హృదయమైన ఆలయాన్ని పాడు చేస్తే వాడిని పాడు చేస్తాడు. గమనించాడు, చాలా స్ట్రిక్ట్ అండి. పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత బహు స్ట్రిక్ట్ గా ఉండాలి. మీ ఆ కొరింథీయులు అంటాడు, మీలో ఒకడు పరాయి భార్యను ఉంచుకున్నాడు అని గద్దిస్తాడు. ఎవరు? పౌలు. మరి పరిశుద్ధుడైన దావీదు గీతాలు రాశాడు. ఏటి స్త్రీని వ్యభిచరించి ఆయన పాడు చేసి మరలా దేవుడి దగ్గర క్షమాపణడికి రాశాడు. మరి ఇప్పుడు ఈ దినాలలో ఎవరైనా స్త్రీని పాడు చేసి వస్తే సంఘ పెద్దగా పెట్టుకుంటారా? ఆలోచించండి, ఎవరైనా సంఘంలో ఒక స్త్రీని పాడు చేసాడు. ఒకడు మా సంఘాలు ఉన్నాయి కదా, పాడు చేసి అయ్యా దావీదు గారిని అక్కడ దేవుడు ఏమండి క్షమించాడు కదా, నన్ను క్షమించి నాకు పెద్ద పెద్దరికి ఇవ్వండి అన్నారు అనుకో, ఇస్తామా? ఆలోచించండి, ఇస్తామా? చెప్పండి, పర్వాలేదు మీ ఓన్ థాట్ చెప్పండి.
అది ఇవ్వం. చాలా పరిశుద్ధమైందండి. పరిశుద్ధాత్మ సంఘం అంటే పరిశుద్ధంగా జీవించేవాళ్ళు. అది పాత నిబంధన, ఇది కొత్త నిబంధన అన్నాడు. పాతవి గతించిన సమస్తం ఏమైంది? నూతనమైంది. చాలా స్ట్రిక్ట్, పరిశుద్ధత కలిగి ఉండాలి. అతను సంఘానికి రా, వచ్చి కూర్చోవాలి తప్ప ఏమండి నాకు సంఘ పెద్ద ఇవ్వండి అంటే కుదరదు. అంత లోతుగా కట్టాడండి ప్రభు. ఎంత లోతుగా కట్టాడంటే పూర్వ దినాల్లో వ్యభిచారం పరాయిస్తే పాడు చేస్తే వ్యభిచారం, ఇప్పుడు అది కదా కంటి చూపుతో చూసుకోండి ఎంత లోతైందో. చాలా మంది అనుకుంటారు ఏముందిరా వీళ్ళు ప్రభా ప్రభా పాపినంటే క్షమించేస్తాడరా అని ఎటకరిస్తారు. అసలు ఇంతటి లోతైన పరిశుద్ధ స్థానం భూలోకంలో ఎక్కడ లేదు. నిజమైన దేవుని సంఘం. ఓకే, ఇలాగ చెప్పుకుంటూ వెళితే చాలా వ్యత్యాసాలు ఉంటాయి. సున్నతి కూడా కాస్త ముందుకు తీసుకెళ్ళిపోతారు. మన సున్నతి కూడా లేదు కదా, ఇంతకుముందు పాత నిబంధనలో సున్నతి లేదు. అప్పుడు ఇప్పుడు మారు మనసు అన్నారు. సున్నతి లేదు ఇప్పుడు మారు మనసు అని చెప్పారు. అయితే ఇక్కడ ఏం చేస్తాడంటే పౌలు చిన్న దానికి ఒక రహస్యం ఉంది. తిమోతికి సున్నతి చేయిస్తాడు. గ్రంథంలో చదివారు లేదో, చదివారా ఎక్కడైనా? అది నెమ్మదిగా చెప్తా. లెసన్కి వెళ్ళిపోతాం, నెమ్మదిగా తీసుకెళ్ళిపోతాం. ఇలాగ ఐదుగురు సంఘం, తర్వాత పరిశుద్ధాత్మ తండ్రి, తర్వాత ఏమో ముగ్గురు బయలుదేరి వెళ్తారు. మొదటి దానికి బర్నబా, పౌలు, జాన్ మార్క్ కూడా ఉంటాడు. గుర్తుంచుకోండి, జాన్ మార్క్ కూడా ఉంటాడు. ఉండి ఉపచారం చేస్తారు. జాన్ మార్క్ ఎవరు కొడుకు? జాన్ మార్క్ మరియమ్ కొడుకు. మరి ఏ మరియమ్మ? మేడ గది అద్దెకి ఇచ్చిన పేతురు. మేడ గది బర్నబా గారి సిస్టరు. బర్నబా సిస్టరు. తర్వాత ఏమో జైలులో పేతురు ఉంటే ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తారు. yes, okay. వెనక్కి వచ్చేసి బాబోయ్ నేను కష్టం పడలేను, పంపూలియాలో వచ్చేటప్పటికి అక్కడ కొంచెం అక్కడ కొంచెం చలి ఎక్కువగా ఉంటుంది, నేను ఉండలేను బాబోయ్ వెనక్కి వస్తాను. మనము సౌఖ్యానికి పెంచుండొచ్చు అమ్మ నాన్న. క్రీస్తు సిలువ మోయడంలో మనం నేర్చుకోవాలి. క్రీస్తు సిలువ మోయడం మనం నేర్చుకోవాలి. మనం జాన్ మార్క్ వల్ల పెరిగి ఉండొచ్చు, కానీ మనం క్రీస్తు కష్టాలు పడ్డం. అందుకని సంఘంలో కష్టమైన పని ప్రతి ఒక్కరు తీసుకోవాలి. కుర్చీలు మోయడం, తొడవడం, ఇంకా కష్టమైన పని చేయాలి. పరిచర్య అంటారు. జాన్ మార్క్కి అలవాటు లేదు పాపం, వెనక్కి వచ్చేసాడు. తర్వాత మారి ముందుకెళ్తాడు. నన్ను ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న ఏంటంటే సౌలు పౌలుగా ఎప్పుడు మారాడు అడిగారు కదండి. 13:9 చూడండి, 13:9 చదువు తల్లి, 13:9 అపొస్తల కార్యం. డాని బాబా రిఫరెన్స్ బోర్డు మీద కూడా వేస్తాడు. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతని తేర చూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండిన వాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా,
ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందు అని చెప్పాను. చెప్పాను, వెరీ గుడ్. ఇక్కడ మొదటిసారిగా 13:9 అన్న బోర్డు, 13:9 ఆ రైట్, అందుకు పౌలు అనబడిన సౌలు, ఇది అండర్లైన్ చేసుకో. మీ దగ్గర స్కెచ్ ఇది మార్కర్ ఉండాలి, ఎల్లో కలర్ మార్కు ఉంటే ఇక్కడ స్టార్ట్ అవుతారు. ఏమండి ఇక్కడ ఎందుకు స్టార్ట్ అయింది అని అనొచ్చు మీరు. ఇక్కడ నేను అనుకుంటూ ఏంటంటే, ఇక్కడ ఒకడు అబద్ధాలు చెప్పే సువార్తికుడు ఉంటాడు. అతను చెందినడు సౌలు అని పేరు పెట్టి బెన్యామిన్ గోత్రం. మళ్ళా చదువు తల్లి అది, మళ్ళీ చదువు 13:9 10:10 కూడా వేయినన్న బోర్డు, 10:11 కూడా వేయి. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతన్ని తేర్చిచూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండిన వాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా, ఇదిగో ప్రభువు తన చేయి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలం గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందు అని చెప్పాను. వెంటనే సౌలు అంటే దేవుని వలన అడుగబడిన వాడు. సౌలు అనగా దేవుని వలన అడుగబడిన వాడు. వీళ్ళ తల్లిదండ్రులు యూదులు. ఎవరి తల్లిదండ్రులు? సౌలు యొక్క తల్లిదండ్రులు. వీళ్ళు సౌలు రాజు అంటే మహా ఇష్టం పాత నిబంధనలో. ఆ సౌలుకి ఉండే పేరు ఇతనికి పెట్టారు. ఎందుకంటే ఈ సౌలు ఇక్కడ పుట్టినవాడు బెన్యామీను గోత్రికుడు. ఇది మన అపోస్తుల కార్యం సౌలు బెన్యామీను గోత్రికుడు. ఆ పాత నిబంధనలో రాజు కూడా బెన్యామీను గోత్రికుడు. అర్థం చేసుకోండి, బెన్యామీను గోత్రికుడు కాబట్టి మన గోత్రంలో ఎవరున్నారంటే రాజు సౌలు ఉన్నాడు. ఆ సౌలు పేరు తగిలించారు తల్లిదండ్రులు పెట్టారు. మరి పౌలని ఎలాగొచ్చింది అయ్యగారు అని అంటారు. రోమా సామ్రాజ్యంలో 2 పేర్లు ఉంటాయి. ఇతనికి తార్సు కిలికియా అనేటటువంటి జిల్లాలో ఉంది. కిలికియా రోమా సామ్రాజ్యానికి చెందింది కాబట్టి రోమీలు వాళ్ళ ప్రకారం పౌలు అని పిలిచారు. ఇతను సౌలేమో తండ్రి వలన పెట్టబడింది, పౌలేమో రోమా సామ్రాజ్యములో తిరిగాడు కనుక రోమా ఆ వాటి ప్రకారం పౌలుగా ఇతన్ని సాధారణంగా రోమీలకు ఈ యూదులు రోమీలుగా మారినప్పుడు వారికి 2 పేర్లు ఉంటాయి. అది హృదయంలో పెట్టుకోండి. ఎవరో వచ్చి ఇంతకుముందు పాత పేరు తీసి కొత్త పేరు పెడతారు, ఇప్పుడు అలా పెట్టలే. అది యాదృచ్ఛికంగా వచ్చింది. ఆ వచ్చిన మొదటి వచనం ఇక్కడ. తర్వాత నా ఆది కాండం 49:27 చదువు తల్లి. ఆది కాండం 49:27 బెన్యామీను చీల్చినట్టి తోడేలు అతడు ఉదయం చాలు. బెన్యామీన్ అంటే చీల్చునట్టు తోడేలు అంటే కోపిష్టి. సౌలుకి ఆ లక్షణం వచ్చింది ఎందుకంటే బెన్యామీన్ గోత్రంలో పుట్టాడు. అది కూడా నోట్ చేసుకోండి. అక్కడ ఆది కాండ 49:27 బెన్యామీన్ గోత్రికులకు ఉండే కోపం, అందుకని ఇతరులను చీల్చేసేవాడు, కొట్టేవాడు. నేను హింసకుడను దోషకుడను హానికరుడు. చూసా గోత్రాన్ని బట్టి బుద్ధి వచ్చింది. మన నాన్నగారు స్వభావం మనలోకి వచ్చినట్టు గోత్రాలు బట్టి వస్తాయి. బహు జాగ్రత్తగా ఉండాలి. పౌలులో ఉండే గొప్ప విశేషం ఏంటంటే ఇతరులను చీల్చేవాడు,
క్రైస్తవులను చీల్చేవాడు, క్రైస్తవులను హింస పెట్టేవాడు. ఇప్పుడు ఏం చేశాడంటే మారేక సైతానుడిని చీల్చడానికి బయలుదేరి మానవులు ఎవరిని హింసించాల. నిజమే మనలో కోపం ఉంటుంది, తొందర ఉంటుంది, సైతాని మీద ఉండాలి కానీ పక్కోడి మీద ఉండకూడదు, పక్క సహోదరుడు. ఓకే, ఇలాగ 13:9 నన్ను లాస్ట్ టైం అడిగారు సౌలు పౌలుగా ఎప్పుడు మారాడు, ఎక్కడ మారాడు, అది దీనికి జవాబు ఇచ్చాను. తర్వాత మీకు ఇంతకు ముందు చెప్పాను, ఇంకా ముందుకు సాగిపోతాను. ఆ 14:7 చదువు తల్లి, 14:7 అపోస్తుల కార్యం 14:7 లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడుండెను, అతడు పుట్టినది మొదలుకొని కుంటి వాడే ఎన్నడూను నడవలేక కూర్చొని ఉండువాడు ఉండువాడు. ఇది లుస్త్రలో జరిగింది. ఏమా లుస్త్రలో అద్భుతం జరుగుతుంది. లుస్త్ర, ఈకొనియా, దర్బే మూడు ప్రాంతాలు మీ మనస్సులో పెట్టుకోండి. నేను దీని మీద కొంత మీకు ఇస్తాను. ఈ యొక్క మూడు ప్రాంతాలు ఏమని పిలుస్తారు? ఈ మూడు ప్రాంతాలు లుస్త్ర, అది నెక్స్ట్ ముందుకు తీసుకెళ్ళి అప్పుడు చెప్తాను. 14:20 చదువమ్మా, 14:20 అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దర్బేకు బయలుదేరిపోయాను. 19 కూడా చదువమ్మా. 19 నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకుని సౌలు మీద రాళ్లు రువ్వి అతడు చనిపోయినని అనుకుని పట్టణం వెలుపలకి అతనిని ఈడ్చిరి. ఈడ్చిరి ఏమన్నా మీరు ఒకసారి ఆలోచించండి. ఓ మనిషిని రాళ్లతో కొట్టారు, రాళ్లతో కొడితే ఈడ్చుకుని వెళ్ళిపోయారు. అంటే చేతులు పట్టుకుని ఇచ్చారా, లేకపోతే జుట్టు పట్టుకుని ఇచ్చారా, ఏమన్నా చెప్పగలరా? చనిపోయను అనుకొని అంటే రాళ్ళతో. ఒకటి గమనించండి, ఇతను విత్తిన దాన్ని కోస్తున్నాడు, కోసినా ఏమంటున్నాడంటే నాకు తగునయ్యా అంటున్నాడు. ఏ విత్తాడు? స్టెఫన్ రాళ్ళతో కొడుతుంటే చూశాడు, తలే కొడుతున్నారని. అది ఇతని మీదకి వచ్చింది. బహుశా నేను అనుకుంటాం, నేను తగుదనయ్యా, అయ్యా ప్రవక్తను చంపేసి దానికి నేను నిలబడ్డానయ్యా, దాన్ని క్షమించవద్దండి అని ఆ రాళ్ళు కొడుతుంటే ప్రియులరా, కొన్ని వందల మంది రాళ్ళు ఇసురుతారు, వెంటనే చచ్చిపోతారు, బతకరు. అలాగ స్టెఫన్ చంపేశారు. ఈయన కూడా దాదాపు అలాగొచ్చాడు. ఇప్పుడు ఎంత దూరం అంటే మీరు ఆలోచించండి, తాడు కట్టి ఈడ్చుకెళ్ళారా, జుట్టు పట్టి ఈడ్చుకెళ్ళారా, చేతులతో ఈడ్చుకెళ్ళారా? కొంచెం ఆలోచించండి, ఆలోచించి చెప్పండి. చనిపోయాడనుకున్నారు కాబట్టి తాళ్ళు కట్టి ఇచ్చుంటారు. ఓకే, అదొక పాయింట్, తాళ్ళు కట్టి. ఇంకా చెప్పండి, ఎలాగ ఇచ్చుకెళ్ళారు? తాళ్ళు కట్టి అంటే అంతగా ద్వేషించారండి ఆయన్ని, అంతగా ద్వేషించారు. ఇంకా దేంతో?
ఆలోచన చెప్పండి, పర్వాలేదు, తప్పైనా ఏం పర్వాలేదు, చెప్పండి, చురుగ్గా చెప్పండి. యేసు ప్రభువారిని కూడా ఈడ్చుకెళ్ళినని ఉంటారు. ఎలాగ ఈడ్చారో నాకు తెలియదేసే. చుట్టు పట్టుకొని ఈడ్చారా, చేతులు పట్టుకొని ఈడ్చారా? ఈడుస్తూ ఉంటే ఆయన ప్రాణంలో ఏమాత్రం ఉన్నా బయటికి అమ్మోయ్ బాబోయ్ అనేవాడు కదా. అలాగ అనలేదంటారా? చనిపోయాను అనుకొని ఆ మాటను తీసుకొని డిస్కస్ చేయండి. ఆ మాటను తీసుకొని డిస్కస్ చేయండి. చనిపోయాడు అనుకున్నప్పుడు మనమే ఉన్నాం, మనం ఎదుర్కొంటా ఉన్నారు, ఊపిరి లేదు, కదలిక లేదు, ఏమీ లేదు, చచ్చాడు అనుకున్నారు. తీసుకెళ్ళి ఏం చేస్తాం? బాక్స్లో పెట్టి కప్పెట్టేస్తాం. వీళ్ళు ఏం చేశారు? వీడికి బాక్స్ కూడా వద్దురా, మన మతాన్ని, మన యెహోవా దేవుణ్ణి అపకీర్తిస్తారని ఈడ్చుకుని వెళ్ళి కుక్కలాగా ఎక్కడ పెంట మీద పడేశారు. ఇంకేమన్నా చెప్పగలరా? నిజంగా రెండవ యేసుప్రభు అని చెప్తారు. అలా ఈడ్చుకెళ్ళిన తర్వాత శిష్యులకి ఏమండి, ఆ ఈడ్చుకుని వెళ్తుంటే ఎవరైనా వస్తారా? వస్తుంటే కొట్టేస్తారు. శిష్యులు రావడానికి, ఈడ్చుకెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? ఆ శిష్యులు వచ్చి ప్రార్థన చేశారనే రెఫరెన్స్ చదువుతా, అక్కడే రెఫరెన్స్ చదువు. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయెను. అంటే మర్నాడు బర్నబాతో కూడా, మర్నాడు అంటే ఒక రోజు వరకు బర్నబాగా రాలేదు. ఏమంటే బర్నబా ఉన్నాడా కొట్టేటప్పుడు? లేడు, బర్నబా లేడు. శిష్యులు మైరు ఒక్కడ కుక్కలాగా అక్కడ పెట్టేశారు. మరి దెబ్బలు, నిజంగా ఈ దెబ్బలు పడితే భక్తి చేయగలమా? దట్ ఈస్ ది పవర్. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను. జాక్ పోరన్ గారు పుస్తకాలు చదువుతున్నాను ఈ మధ్యనే. ఆయన ఒక పెద్ద బైబిల్ అంతటి మీద 66 గ్రంథాల మీద వ్యాఖ్యానం రాశాడు. 1000 రూపాయలే, కావలతే కొనుక్కోండి, చాలా రహస్యాలు ఉన్నాయి అందులో. ఆయన అంటాడు, ఇక్కడే ఆయన పరలోకం మూడో ఆకాశానికి వెళ్ళాడంట. పెంట మీద ఈడ్చేశారండి. బర్నబా రాలేదండి మర్నాడు వరకు. శిష్యులు ఎన్ని గంటలైందో ఆ టైంలో ఆయన కలిగింది ఏంటంటే, 2 కొరింథీ 12:1-4 2 కొరింథీ 12:1-4 అతిశయ పడుట నాకు తగదు గాని అతిశయ పడవలసి వచ్చినది. ప్రభు దర్శనములను గూర్చి ప్రత్యక్షలను గూర్చి చెప్పుదును. వేయినాను ఇంకా వే చదవర తల్లి మౌనికం. క్రీస్తు నందు మనుష్యుడే నెరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెను నేను ఎరుగను, శరీరము లేక కొనిపోబడెను నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అదండి 3వ ఆకాశానికి వెళ్ళిపోయండి. ఇక్కడ నేను ముందు ఇదే వచనం ఇంకో చోట వెళ్ళాడని చెప్పాను. అంటే వ్యాఖ్యానాలు, ప్రవక్తలు ఆలోచనతో వ్యాఖ్యానం ఇది.
ఇది నేను చెప్పింది జాక్ పోనన్ గారి వ్యాఖ్యానం. ఇక్కడ పరలోకానికి వెళ్ళాడని చూసి వచ్చాడని, కానీ నేను మొదట ఒక చోట చూసి వచ్చాడని అది ఎక్కడో చెప్పగలరా? అది నేను చెప్పాను ముందుగా ఆయన పరలోకం వెళ్ళి వచ్చాడని. అరేబియా డిజర్ట్ కి అక్కడ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. గలతీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక ఆ 1వ అధ్యాయం తీసి చెప్పునన్నా అది ఎన్నో వచ్చినో చెప్పండి. 17th verse అంకుల్. ఆ చదువమ్మా చదువమ్మా. నాకంటే ముందుగా అపొస్తలులైన వారి యొద్దకు ఎరుషలేముకైనను వెళ్ళను లేదు గాని వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని. అది చాలమ్మా. అరేబియా దేశం అంటే అది ఒక అరణ్యం లేక ఎడారి. అక్కడికి వెళ్ళాడు తపస్సుకి. అక్కడ 3వ ఆకాశం అని కొందరు వ్యాఖ్యానిస్తారు, కరెక్ట్ గా చెప్పలేం. ఇక్కడ జాక్ పూనన్ గారు వ్యాఖ్యానించారు, చచ్చిన శవం అయిపోయిన ఆ శ్రమలలో పరలోకం చూపించాడంట దేవుడు. ఇది లుస్త్రలో జరిగింది. ఎక్కడ జరిగిందండి? ఎక్కడ జరిగింది? లుస్త్ర. ఒక అద్భుతం. 2వ అద్భుతం జరిగింది లుస్త్రలో. ఏంటో చెప్పగలరా? 2వ అద్భుతం బలహీనమైన పోనే అదొక అద్భుతం. ఇంకొక అద్భుతం జరిగింది లుస్త్ర. ఇక్కడ రాయబడలేదు, కానీ ఇక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే అది గుర్తుంచుకోవాలి. లుస్త్రలో ఈ రక్తపు దెబ్బలు తగిలితే ఇక రాయబడలేదు, కానీ మనస్సులో మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఒక కుర్రుడు వచ్చాడు, ఆ రక్తాన్ని చూశాడు. హై బాబోయ్, నిజంగా దేవుడి సేవకుడు అండి ఈయన, ఇంత దెబ్బలు దేవుడి కొరకు తింటున్నాడే అని తన హృదయాన్ని దేవుడికి ఇచ్చాడు. ఆ శ్రమ, ఆయన శ్రమలను చూసి. వాళ్ళమ్మ యూదురాలు, వాళ్ళ నాన్న గ్రీకు. ఈ కుర్రోడు నాన్న ఎవరు? ఆ కుర్రోడు తిమోతి. ఎస్ వెరీ గుడ్. ఇది ఇక్కడ రాయబడలేదు. తిమోతి 2వ గొప్ప గిఫ్ట్ ఏంటండి? తిమోతిని దొరికేశాడండి ఇక్కడ. అయితే తిమోతి ఇంటికి వెళ్ళిపోయాడు, బాధలు పడలా ఈ బాబోయ్, ఈ బాధలు కష్టాల్లో ఇంట్లోకి వెళ్ళిపోయాడు. తగిన సమయంలో బయటికి దేవుడు తీసుకొచ్చాడు. అది నేను చూపిస్తాను. ఇది మనసులో పెట్టుకోండి. ఇది 3వ ఆకాశం ఇక్కడ చెప్పొచ్చు, అరేబియా డిజర్ట్ చెప్పొచ్చు. అరేబియా డిజర్ట్ అనేది తీసుకురావాలి మొదటి యాత్రలో. ఇక్కడేమో మనం చూస్తే ఈ 1వ యాత్రలోనే శిష్యుడైన తిమోతి దొరుకుతాడు. రాయబడలేదు కానీ నువ్వు గ్రహించుకో. తర్వాత మనము శిష్యులు వచ్చి ప్రార్థన చేశారు అన్నారే శిష్యులందరూ, అందులో తిమోతి ఒకడు. వాళ్ళందరూ ప్రార్థన చేస్తే పైకి లేచు. కాబట్టి మనందరం సంఘంగా కూడి సంఘం అంటే ఏ అక్కడ ఏ రాక్కర్లేదు కదా, ఆయన ఒక్కడే లేచిపోవచ్చు కదా. దేవుడు సంఘాన్ని వాడుకుంటాడండి. ఇక్కడ మరలా సంఘాన్ని ఆయన చుట్టూ పెట్టాడు, ప్రార్థన చేస్తే పైకి లేచిపోయాడు. ఈ రోజున మీరు మారేరంటే జీఎఫ్ సంఘం, నేను చేస్తానంటే జీఎఫ్ సంఘం. ఓకే, ఇంకా 2వ దాంట్లోకి టూకీగా వెళ్ళిపోతాను. ఇక 15వ అధ్యాయం 2వ సువార్త ప్రయాణం 15వ అధ్యాయం 36 నుంచి మనం టూకీగా తీసుకెళ్ళి 2వ యాత్రను ముగించేస్తాం. ఇప్పుడు కాబట్టి దేవుని వాక్యంలో 15:40 చదవండి. 15:40 పౌలు సీలను ఏర్పరచుకొని పౌలు సీలను ఏర్పాటు చేసుకుని బయలుదేరిపోతాడు. బర్నబా నేను చెప్పక్కర్లేదు, విడిపో బర్నబా అక్కడ
ఆ మార్కుని తీసుకొని కుప్రకి వెళ్ళిపోతాడు. మార్కు నిమిత్తం గొడవ వస్తాడు, కుప్రకి వెళ్ళిపోతాడు. అయితే మనం అనుకుంటాం ఇలా విడిపోయేట అనుకుంటాం, విడిపోవటం కాదు, సేవ విస్తరించింది. ఆ ఇద్దరు మిషనరీలు కుప్ర ప్రాంతాలన్నీ కూడా తిరిగి సేవ చేశారు. వీళ్ళేమో ఇలాగ శుభార్త యాత్రకి వెళ్ళిపోయారు. కాబట్టి మనకి కీడులో మేళ్ళు జరుగుతాయి. మనం జాగ్రత్తగా మనం ముందుకు సాగిపోవాలి. పౌలు వెనుకడుగేయలేదు, వెనుకడుగేయకుండా ముందుకు సాగిపోయాడు. శీలను ఏర్పాటు చేసుకున్నాడు, ఏర్పాటు చేసుకుని ముందుకు సాగిపోతూ ఉన్నాడు. సాగిపోతూ ఉంటే అక్కడ ఈ ప్రాంతాల్లో ఒకటి మీకు నేను వివరించాలి. ఒక చక్కటి పాయింట్ ఏంటంటే దేవుని వాక్యంలో ఈ రెండవ మొదటి సువార్త యాత్రకి ఆఖరి భాగం లుస్త్రా, దర్బే, ఈకోనియా. ఈ మూడు ప్రాంత కుంటివాడ స్వస్థ ఈ ప్రాంతంలోనే. ఇలాగా చేసిన తర్వాత ఇంటికి వచ్చేస్తాడు అంత్యొకే. అంత్యొకే రిపోర్ట్ ఇస్తాడు, మళ్ళీ ఎరుసలేం వెళ్తాడు. పేతురు గారు యాకోబు గారికి చెప్తాడు అన్నీ. మంచిదయ్యా, వాళ్ళ మధ్య ఈ సున్నతి గురించి గొడవ వస్తుంది. అప్పుడు యాకోబుకి విన్నపం చేస్తే విశ్వాసం ద్వారా రక్షణ బాబు సున్నతి చేసుకోక్కర్లేదని తీర్మానం చేసేస్తారు. అది 15వ అధ్యాయం గుర్తుంచుకోండి. అప్పుడు ఏం చేస్తాడంటే బర్నబా ఇద్దరు విడిపోయిన తర్వాత శీలను తీసుకుని వెళ్తాడు. ఏ ప్రాంతాలైతే ఒకటవ సువార్త ప్రయాణంలో ఆఖరిని చేస్తాడో, రెండో యాత్ర మొదటి భాగంలో లుస్త్రతో ప్రారంభిస్తాడు సేవ. గమనించాడు ఈ లుస్త్ర ఈ ప్రాంతాలను ఏమని పిలుస్తారంటే, ఇది ఇందులో మీకు తెలియదు, ఇది మీరు రాసుకుంటే రాసుకోండి. అదేంటంటే లుస్త్ర, ఈకోనియా, రాసుకోండి లుస్త్ర, ఈకోనియా, దర్బే, మూడు ప్రాంతాలు కలిపి గలతీ ప్రాంతాలు అంటారు. గలతీ ప్రాంతాలు రాసుకోండి. గలతీ పత్రిక ఎలాగొచ్చిందో ఇక్కడ రహస్యం తెలుస్తుంది. వీళ్ళు కొంచెం ఆత్మలో తగ్గుంటే మళ్ళీ వెళ్ళి బలపరుస్తాడు. ఈ గలతీ ప్రాంతాలు అంటారు. మీరు చదివేటప్పుడు గలతీ ప్రాంతాలు వస్తాయి. ఆ గలతీ అంటే ఇది ఎక్కడ అనుకోకండి. ఇవే కుంటివాడ స్వస్థపడింది. ఈ ప్రాంతాలన్నిటినీ కూడా గలతీ ప్రాంతాలు. ఈ గలతీ ప్రాంతాలని ఎలాగా చరిత్ర ఏమైనా ఉందా అని అడగవచ్చు. ఉంది. క్లౌడియా చక్రవర్తి అని పరిపాలించేవాడు. పరిపాలిస్తే ఆయన ఏం చేశాడంటే ఈ మూడు ప్రాంతాలు కలిపి ఆయన వీటిని గలతీ ప్రాంతాల క్రిందకి తెచ్చాడు. గలతీ ప్రాంతాల క్రిందకి తెచ్చాడు. తెచ్చి వాటికి ఆ పేరు పెట్టి ఆ విధంగా ఉంది. అందుకనే గలతీ పత్రిక. దేని కొరకండి ఈ మూడు ప్రాంతాలు? అర్థం చేసుకోవాలి. గలతీ పత్రిక దేని కొరకంటే ఈ మూడు ప్రాంతాల కొరకు. ఈ మూడు ప్రాంతాల ప్రజలు ఏమవుతారంటే, గలతీ పత్రిక, కొరింతీ పత్రిక రెండు కూడా దగ్గర పెట్టుకొని చదివితేనే అపోస్తుల కార్యాలు అర్థమవుతాయి. కొంచెం గుర్తుంచుకోండి. ఇక్కడ అపోస్తుల కార్యంలో లేనివి కొన్ని గలతీలో చెప్పాడు, కొరింతీలో చెప్పాడు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. ఈ ప్రాంతాలన్నింటిలో ఇంకొకడు అబద్ధ సువార్తికులకి వెళ్ళి పాడు చేసేసాడు.
ఎక్కువగా పౌలు బాధపడింది విగ్రహారాధికలు ఏం పాడు చేయరు చర్చిని. క్రైస్తవులని పేరు పెట్టుకున్నప్పుడు పాడు చేస్తారు, గుర్తు తెచ్చుకోండి. సైతానుడు రెండు కొమ్ములు పెట్టుకుని రాడు. అందుకనే మిమ్మల్ని బట్టియే కదా నా నామం అన్యుల మధ్య అవమాన పరచబడుతుంది. కానీ ఎక్కడైతే కట్టెడ అన్ని పాడు చేస్తే మళ్ళీ వెళ్ళి వాటన్నిటిని కట్టాడు. కాబట్టి అవివేకులైన గలతీలారా, ఆ ఓ అవివేకులైన గలతీలారా అని ఉంటుంది రెఫరెన్స్ చూడమ్మా, అందులో రెఫరెన్స్ చూడు. రెండో అధ్యాయం మొదటి వచనం అనుకుంటా చూడమ్మా, ఓ అవివేకులైన గలతీలారా ఎవడ మిమ్ములను భ్రమ పెట్టెను. 3:1 అంకు, 3:1 ఆ చదువు తల్లి, 3:1. ఓ అవివేకులైన గలతీయులారా మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను, సిలువవేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. అది కాబట్టి చూస్తారు అవివేకాలైన గలతీయులారా ఎవడయ్యా భ్రమ పెట్టాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్షణ పొందారు మీరు, నీ పక్కన క్రైస్తవ సహోదరుడు కూర్చుంటాడు, వ్యతిరేక మాటలు చెప్తాడు, పాడైపోతాడు. నేను 50 సంవత్సరాలైంది రక్షణ పొంది. చాలా మంది ఈ ఆత్మహీనులైన వాళ్ళు స్నేహం బట్టి నాశనం అయిపోయారు. సినిమాలు వ్యభిచారం వల్ల నాశనం అవ్వాల. సంఘంలో ఉన్న ఉంటాడు, ఆడి దగ్గరికి వెళ్ళకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఒక నూతన ఆత్మను రక్షించు కానీ ఇలాంటి వాళ్ళు మార్చడానికి ప్రయత్నించు. కాబట్టి అవివేకులైన గలతీయులారా, చాలా ఏడ్చి రాస్తాడు. ఆఖరికి నేను అంతా వివరించను. ఆ గలతీయుల కపటులు అంటారు 2:4 కలిసి రాసుకోండి, చూడక్కర్లే. కపటులయ్యా మీరు, నా సంఘాన్ని పాడు చేశారు. 5:10 శిక్షించబడతారయ్యా మీరు, సంఘాన్ని పాడు చేసే గుంట నక్కల్లారా శిక్షించబడతారు. 5:10 ఉంది. పిల్లలు పోగొట్టుకున్న సింహవలి గర్జిస్తాడండి పౌలు గలతీల్లో, మీకు శాపం వస్తారు జాగ్రత్త అని చెప్తాడు. అందుకని గలతీల్లో ఆయన అంటాడు, మీరు క్రీస్తు స్వరూపం పొందినంత వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుంది. ప్రసవేదన తల్లి ఒక కొడుకుని కంటానికి ఒకసారే పడతారు, రెండోసారి పడదు. కానీ ఈ సంఘం కొరకు 2 సార్లు ప్రసవేదన పడ్డాడు. బా, ఎంత వేదన! నిజమే, ఒక ఆత్మను రక్షిస్తాను నేను, మిమ్మల్ని ప్రభువుని శ్రమపడి రక్షించాను. ఎక్కడైనా లోకంలోకి వెళ్ళారనుకో, దేవుడి దగ్గర ఏడుస్తాను, ఏంటి ప్రభు ఎంత కష్టపడి రక్షించు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు సెపరేట్ అవ్వాలి, దేవుని సన్నిధిలో ప్రత్యేకించబడాలి. అందుకనే పరిశుద్ధాత్మ తండ్రి మొదటగా పౌలును పంపేటప్పుడు, బర్నబాను పంపేటప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి సంఘానికి చెప్పాడు, వీరిని ప్రత్యేకపరచండి. మీరు ప్రత్యేకంగా ఉండాలి. ప్రతి వివాహాలకు వెళ్ళిపోకూడదు, ప్రతి కార్యక్రమాలకు వెళ్ళిపోకూడదు. రిజిస్ట్రేషన్ మీరు ఎంతమంది ఇచ్చారో నాకు తెలియదు. నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఒక అతను స్కాలర్షిప్ అయోగ్యంగా తీసుకొని మారు మనసు పొంది పార్ట్ టైం బయట కూలి పని చేసి తీర్చేటువంటి స్కాలర్షిప్. యథార్థత, దేవుడి కొరకు పరిశుద్ధత. ఎగ్జామ్స్ లో స్లిప్పులు రాయకూడదు. బహు జాగ్రత్తగా ఉండాలి. దేవుడి యొక్క రక్తంతో కొనబడ్డావు నువ్వు. ఈ ప్రాంతాల కొరకు అలా ఏడుస్తాడు, కష్టపడతాడు ప్రభు. తర్వాత ఆ 16:4 చదువు తల్లి, అపొస్తలుల కార్యములు 16:4. వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు
యెరూషలేములోనున్న అపొస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. గనుక సంఘములు అక్కడ తిమోతి సేవకి పిలుచుకొని వెళతాడు, చూడు తల్లి అక్కడ నాకు ఎన్ని తీయడానికి కష్టంగా ఉందో అయినా తీస్తా. 16వ అధ్యాయము అపొస్తలుల కార్యము. ఒకటి పదహారు ఒకటి పౌలు దెర్బేకును చదువమ్మా. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు. ఒకటవ యాత్రలో బయటకు రాలేదు, బయటకు రాలేదు. రెండవ యాత్రలో పేరు బయటకు వచ్చింది. శిష్యులందరూ కూడి ఒకటో యాత్రలో అతడు చచ్చిపోయి స్థితికి వచ్చినప్పుడు ప్రార్థించారు శిష్యులు. ఆ శిష్యులలో ఒకడు తిమోతి, పేరు లేదు అక్కడ. ఇప్పుడు బయటకు వచ్చాడు, సేమ్ ఇదే ప్రదేశానికి వచ్చాడు. వస్తే అక్కడ బయటకు వచ్చి మరి పౌలు గారితో ఏం మాట్లాడాడు ఆ చదువు తల్లి. 16:1 చదువు మళ్ళా, 16:1 చదువు. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. మంచి పేరు పొందినవాడా, చదువుతా ఇంకా చదువు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలనని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులకు అందరికీ తెలియను కనుక వారిని బట్టి అతని తీసుకుని సున్నతి చేయించెను. పౌలు కూడా వెళ్ళిననేది వచ్చును, ఎన్నో వచ్చును, అది మూడో వచ్చును. కాబట్టి తిమోతిని సేవలో ఇక రా అన్నాడు, రాంటి వెనకాల వెళ్ళిపోయాడు. చూసారా, ఇక్కడ ఒక అన్యుడికి పుట్టినవాడు, తండ్రి మారల, తల్లి యూదా భక్తి పరురా. మరి ఎంత గొప్ప శిష్యుడు అయిపోయాడంటే అంత గొప్ప శిష్యుడు అయిపోయాడు. లాస్ట్ టైం మీకు వివరించాను, మరి మీలో రెండు వెళదాం సేవకంటే కదులుతారా? మరి అన్నయ్య ఇలాగ చర్చిలో పరిచయం చేయాలి, ఎంతమంది వస్తారంటే ఎంతమంది ఇచ్చారు పేర్లు? నేను సాక్ష్యాలు రాసే ఉండన్నాను, ఒక్కటి రాలేదు. ఏం శిష్యులు మీరు? ఇద్దరు ముగ్గురు ఇచ్చారు. దేవుని సేవకుడు మాట అంటే లక్ష్యం ఉందా అసలు మీకు? సందీప్ ఇవ్వాల, రాజేష్ ఇవ్వాల, ఆ పౌలు గారు మనవరాళ్ళు ఇవ్వాల, ప్రసాద్ మల్లయ్యపేట ఇవ్వాల, మెండపేట బాబు ఇవ్వాల, ఏంటి అసలు ఏమైనా దేవుని సేవకుడు అంటే భయం ఉందా? రా తిమోతి అంటే వెళ్ళిపోయాడు మీకు. అసలు లాస్ట్ సండే నాకు ఇవ్వాలన్నాను, ఎవడో ఒకడు. ఏమి నేర్చుకుంటున్నారు వాక్యం? నా గుండె అలుస్తుంది కానీ మీకు అసలు విధేత నేర్పలేకపోతుంది. కాబట్టి మీలో విధేత ఉండాలి. దేవుని సేవకుడు అంటే మీరు మన్నన చేయాలి. దేవుని డ్యూటీలు అంటే ఇదిగో నేను ఉంటాను అని ముందుకు రావాలి. సరే, ఈ విధంగా వాళ్ళు వెళ్ళారు. తర్వాత ఈ లుస్త్రలో ఇక్కడ సేవ ముగించబడింది.
ముగించబడిన తర్వాత 16 చదువు తల్లి 16 ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఉగ్రియ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి ముసియా దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతట వారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను. అది మాసిదోనియాకి మరో పేరేంటి? మాసిదోనియాకి రాబాబు అని కల వచ్చింది. మాసిదోనియాకు వేరొక పేరేమిటి? మాసిదోనియా మాసిదోనియా వేరొక పేరేంటి? ఐరోపా ఖండము రాసుకోండి, దయతో రాసుకోండి. ఐరోపా త్రోయ అనేది జంక్షన్ అది. ఈ త్రోయ అనేటటువంటి ప్రదేశానికి వస్తాడు. తన పుట్టిన స్థలము ఆసియాలో ఉంది, ఏసై పుట్టిన స్థలం. పౌలు పుట్టిన స్థలం కూడా ఎక్కడుంది? ఆసియా. ఈ ఆసియాలను తిరుగుతూ ఆసియాలోనే సంచరిస్తున్నాడు. త్రోయ వచ్చేటప్పటికి దర్శనం వచ్చింది. అబ్బా, మాకు రెండు చేతులు చాపి ఆ దర్శనం వస్తే అక్కడికి వెళ్ళాడు. మరి మీకు ఎలాంటి దర్శనాలు వస్తున్నాయా? సేవ కొరకు దర్శనాలు అడగాలి. మన జీఎఫ్ సంఘం విస్తరించాలి, భూలోకం అంతా విస్తరిస్తారు. గొప్ప దేవుడు, నన్ను అడుగుము బుద్ధిగంతముల వరకు నీకు స్వాస్థ్యం ఇస్తానని నాకు చెప్పాడు తండ్రి. బ్రిటన్లో సతీష్ ఉన్నాడు, అక్కడ ఆత్మలు రక్షించాలి. అలాగే సౌదీ, సింగపూర్, ఆస్ట్రేలియా బిడ్డలందరూ రక్షణ పొందాలి. నా వేదన, మీలో రక్షణ పొంది ఏ విదేశాలు వెళ్తారో నాకు తెలియదు. మీకు మీకు దర్శనాలు అడగాలి. ఏదో చాలామంది అయ్యగారు వాక్యం పొందాను, వాక్య పాప క్షమాపణ వచ్చింది, కానీ దేవుడు నాతో డైరెక్ట్గా మాట్లాడాలని కోరుకున్నారు. మంచిది, ప్రార్థన చేస్తున్నావా? లేదా దేవుడు వచ్చి నీకు కనబడిపోతాడా? కొందరికి దేవుని ప్రత్యక్షతలు అంటేటో తెలియదు. ఇక్కడ చూడండి, దేవునిలో లీనమైపోయినకి దర్శనం వచ్చింది. యూరప్ కంట్రీ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మొట్టమొదట ఎవరు రక్షించబడ్డారు యూరప్ కంట్రీలో? నేను చెప్పాను, అయినా మళ్ళీ అడుగుతున్నా. లూదియా, కరెక్ట్, వెరీ గుడ్. లూదియా రక్షించబడి యూరప్ కంట్రీలో. ఈ లూదియా వెళ్ళిన ప్రాంతాలను ఏమని పిలుస్తారంటే ఫిలిప్పి పట్టణము అని పిలుస్తారు. ఫిలిప్పి గుర్తుంచుకోండి, రాసుకోండి. ఎక్కడైనా దయతో రాసుకోండి. మీరు రాస్తున్నారు లేదు, నాకేం కనబడట్లేదు. ఏదో చెప్పలేదు, మేము కనబడుతున్నారు లేదు అనుకుంటే దేవుళ్ళు ఎక్కడికి వెళ్తాడు? చెప్పారు కదా, 120 మేలు పొందలేదు, 11 గురి పెట్టున్నారు. మీరు 11 ఉన్నారో జూమ్లో 120 ఉన్నారో నాకు తెలియదు. మనం సరిగ్గా భక్తి చేయకపోతే బ్యాక్ స్లైడర్ అయిపోతావు, దొంగవవుతావు, వేషధారి అవుతావు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఫిలిప్పి పట్టణం అంటారు వీటన్నిటిని. ఫిలిప్పీకి పేరు ఎలాగొచ్చింది? ఏమన్నా చరిత్ర చెప్పగలరా? ఫిలిప్పి అని చిన్నప్పుడు ఫిలిప్పి సైకిల్ ఉండేది, చాలా ఖరీదు, మంచి సైకిల్. ఎక్కడి నుంచి వచ్చిందా ఈ ఫిలిప్ అనుకునేవాడు? ఎవరన్నా చెప్పగలరా ఫిలిప్పి చరిత్ర?
ది గ్రేట్ అలెగ్జాండర్ యొక్క గారి తండ్రి కట్టించిన పట్టణం తండ్రి ఇతను ఫిలిప్పి టూ అంటారు ఫిలిప్పి టూ ఇతడు ఒక చాటింపు వేస్తాడు నాకు ఒక గుర్రం ఉంది ఈ గుర్రం భయపడుతుంది సారీ చేయడం లేదు ఎవరైనా దీనిని మచ్చిగ చేస్తే వాళ్ళకి బహుమతి ఇస్తానంటాడు ఎవడు రాడు కొడుకే వెళ్తాడు ఆ కొడుకు పేరు ది గ్రేట్ అలెక్స్ అంటాడు దాన్ని చూస్తాడు ఆ చిన్నవాడు చూసి దాని నీడను చూసి అది భయపడుతుంది అప్పుడు ఏం చేస్తాడు గుర్రం ఎక్కి దాని బుర్రను సూర్యుడి వైపు తిప్పి దాన్ని తోల్తే ఆశ్చర్యంగా పరిగెడతాడు నీడ చూస్తే భయపడుతుంది కానీ నీడ చూడకుండా సవారీ చేస్తాడు ఇది తండ్రి మెచ్చుకుంటాడు ఆ చిన్ననాడు చేసిన ఈ కుర్రవాడు ఆ అలాంటి గుర్రం మీద మరి ఆ గుర్రమో ఇంకో గుర్రమో నాకు తెలియదు గుర్రం మీద సైనికులతో వెళ్ళి ప్రపంచాన్ని జయించేస్తాడు ది గ్రేట్ అలెగ్జాండర్ ఇంకా లోతుగా వెళ్ళను ఆ ఫిలిప్పు తండ్రి పేరు దీనికి పెట్టారు ఫిలిప్పి ప్రాంతాలి జాగ్రత్తగా గుర్తు ఫిలిప్పి పత్రిక అన్ని పత్రికల కంటే ఏది నెంబర్ వన్ ఫిలిప్పి గుర్తించుకోండి చాలా మంచి పత్రిక దాతృత్వం ప్రేమ అన్ని అందులో ఉంటాయి కాబట్టి ఫిలిప్పి ప్రాంతాలకు వచ్చినప్పుడు 16:14 చదువు తల్లి 16:14 లూదియాయను దైవభక్తి గల యొక్క స్త్రీ వినిచుండెను ఆమె ఉదారంగు కొడుని అమ్ము తుయతైర పట్టణస్థురాలు ప్రభు ఆమె హృదయం తెరిచెనగా దైవభక్తి పరురాలు అంటే పౌలు కంటే ముందే దైవభక్తి ఉందా పౌలు వెళ్ళిన తర్వాత భక్తి పరురాలు అయిందా పౌలు కన్నా ముందే ముందే దైవభక్తి కలిగి ఉందా భక్తి ఎలాగొచ్చింది ఈ భక్తి ఆలోచించండి పెంతకొస్తు దినం రోజున 16 దేశాల నుంచి వచ్చినప్పుడు ఐరోపా దేశం నుంచి వచ్చిన వారి ద్వారా ఆమెకు సువార్త వెళ్ళిందని ఒకసారి చెప్పారు వెరీ గుడ్ వారి ద్వారా తర్వాత 8వ అధ్యాయంలో సంఘాన్ని తరిమేస్తాడు ఏటి శ్రమలు వస్తే సంఘానికి చెదిరిపోతారు చాలా మంది అందులోనూ పెంతకొస్తు దినం నాడు చెదిరిపోయారు వాళ్ళే ఇక్కడ లూదియానోరు అమ్మా బైబిల్ చదవరా ఏసే ఇదిరా అని ఎవరు చెప్పారో చెప్పారు కొంచెం భక్తి తట్టుకుంది కానీ రక్షణ లేదు పౌలు గారు వచ్చాక రక్షణ పోయి వెంటనే ఇంటికి వెళ్ళి బాప్తిసం తీసేసుకున్నాడు తన ఇంటి వారందరూ బాప్తిసం తీసుకున్నారు అది అయిన తర్వాత ఈ రెండో ఆత్మ ఎవరు రక్షించబడతారు రెండో ఆత్మ చిన్న పిల్ల సోదె ఏమండి సోది చెప్తూ ఉంటారు ఇది సోది చెప్పామని రక్షిస్తారు సోది చెప్పామని ఆ వచ్చిన భాగం చదువు తల్లి 16:16 మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుత్రోను అను దయ్యము పట్టిన దయ సోద చెప్పిన చేత తన యజమానునికు బహులాభము సంపాదించుకున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను ఆమె మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని
కేకలు వేసి చెప్పాను చెప్పాను కాబట్టి చూసారా ఆఖరికి ఇలాగ అనేక దినములు చేసిందేను ఆ మరి పొగుడుతోంది దెయ్యం పొగుడుతోంది పిల్ల కాదు అక్కడ పిల్లలో దెయ్యం ఉంది దెయ్యం పొగుడుతోంది పొగుడుతుంటే దాన్ని సహించుకోలేకపోయాడు పావులు మరి ఈ దినాల్లో స్టేజీల మీద పొగడతలు దండలు మరి ఎంతమందికి పొగడపోతే కోపం వస్తుంది ఈ దినాలు కానీ ఇక్కడ పొగుడుతుంటే ఒప్పుకుంటలేదు మనవాడు ఈరోజు అన్ని పొగడతలే మన పొగడతల వలన మేలా కీడా చెప్పండి పొగడతల వలన కీడు కీడు మోడీ గారు అన్నారు ఒక ఆయన పొగుడుతుంటే మోడీగానే చీకటి దెయ్యం పో అన్నాడు మనం అలాగ అనకూడదు కానివ్వండి నేను నిష్ప్రయోజకుడైన దాసుండని అలా పొగడొద్దండి అని చెప్పుకో లేకపోతే ఒకనాడు పొగిడి పొగిడి పొగుడు లోనకు వచ్చేస్తుంది దెయ్యం బహు జాగ్రత్త ఉండాలి అందుకని పౌలు వెంటనే గద్దించేశాడు సహించుకోలేకపోయాడు పొగడతలకు ఒప్పుకోరు నిజమైన సేవకులు పొగడతలకు ఒప్పుకోరు దెయ్యాన్ని పోగొట్టారు పోగొడితే తిన్నగా తీసుకెళ్లి చెరసాల్లో వేసేశారు ఏమండి 16:26 చదువు తల్లి 16:26 అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను చెరసాల పునాదులు అదరెను వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను అందరి బంధకములు ఊడెను చూసారా ఇక్కడ చెరసాల్లో వేశారు ఇక్కడేమో లూదియా మారింది దేవుని ఆత్మ కార్యం రెండోది దెయ్యం పోగొట్టారు రెండో అద్భుతం మూడోది ఈ దెయ్యం పోగొట్టినదికి ఏం చేశారు చెరసాల్లో వేసి బొండ గొలుసు కట్టి కొట్టారు సన్మానం ఇక్కడ అవమానం సన్మానం రెండోది ఏంటండి అవమానం ఆత్మ రక్షించబడదని సంతోషిస్తాం దాని వెనకాల శోధనలు ఉంటాయి నాకు సైతానుడు ఆ ఏటా నువ్వు ఆత్మలు రక్షిస్తున్నావు నా శిష్యుణ్ణి నాతో ఉండేవాళ్ళని సినిమాలు మాన్పించి పట్టుకెళ్తున్నావు అని నా మీద దాడి చేస్తాడు దానికి సిద్ధంగా ఉండాలి ప్రార్థన ఒకటే మనకి కొన్ని ఇబ్బందులు పెడతాడు భయపడకూడదు మనం నేర్చుకోవాలి మీరు మరి ఆత్మలు రక్షిస్తున్నారా ఎవరినైనా ప్రభు కొరకు ప్రార్థన చేస్తున్నారా కాబట్టి మనం ప్రార్థన చేయాలి కాబట్టి ఈ విధంగా వచ్చినప్పుడు రెండింటికి కూడా వాళ్ళు భయపడలేదు అందుకనే ఒక చక్కటి మాట చెప్తాడు ఇది దృష్టిలో పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా సన్మానం అవమానం సన్మానం అవమానం ఇందులో అన్ని చోట్ల కనబడతాయి దీనికి ఎక్స్పీరియన్స్కి ఏం చెప్పాడంటే 2 కొరింథీయులు 6:8 2 కొరింథీయులు 6:8 చదవండి 2 కొరింథీయులు 6:8 పవిత్రతతోను ఘనత ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొనిచున్నాము అది ఘనత అఘనత ఘనత ఆ ఉండాలి అక్కడ తాకి దీర్ఘ ఉంది కనుక అఘనత అని వస్తుంది తెలుగు కొంచెం నేర్చుకోండి ఘనత దీర్ఘం ఉంది అందులో ఆ ఉంది అఘనత అంటే సన్మానం అవమానంలోను సుకీర్తి దుష్కీర్తి రెండు ఉండాలి రెండు లేకపోతే నువ్వు నిజమైన సేవకుడు కాదు మంచోడురా చాలా చక్కగా సేవ చేస్తున్నావు ఉబ్బు పోకూడదు ఏ చేసేవలేవయ్యా సేవ పెద్ద చేస్తున్నాడట అన్న పాట పడకూడదు అది దేవుని సేవకుడు కూడవచ్చు ఇది మర్మం ఎక్కడ ఎవరికి చోటు ఇవ్వాలి వాళ్ళు పని ఏంటంటే ఆత్మలు రక్షించడమే ఎవరిని కేర్ చేసేవాడు కాదు రెండు చెవులు ఉంటాయి ఒక చెవులో సన్మానం రెండు చెవులో అవమానం రెండు వదిలేదు
ఆఖరికి 12 గంటలకి ప్రారంభమైందండి. 6 ఇంటికి జైల్లో పెట్టారండి వీళ్ళని సాయంత్రం. జైల్లో పెడితే ఊరుకునే ఉంటాడా పౌలు శీల? ఖైదీలు ఎంతమంది ఉన్నారో 100 మంది ఉండి ఉంటారు. 100 మందితో మాట్లాడారండి ఇల్లు. 16:26 మీరు కాస్త స్టడీ చేసి చదవండి, కొంచెం ఇంటికి వెళ్ళి చదవండి. 6 జైల్లో పెడితే 12 ఇంటి వరకు మాట్లాడారు, బాబు నేను ఎలా మారానయ్యా, దుష్టుండయ్యా, హింసకుండయ్యా, దోషకుండయ్యా, ఆనికొరుణయ్యా, ఏసేకన, ఇవన్నీ చెప్తుంటారు. అందరూ అలాగే విన్నారు. ఈలోగా రొట్టె గిట్టే పెడతారు, అది తిన్నారు. 12 అయింది, కాళ్ళకి గొలుసులు ఉన్నాయి 12 గంటలకి. అంతే, చేతిలో కంజీరు లేదు, ఏమీ లేదు. ఏసై నామం శక్తి గల నామం పాడుండొచ్చు నేను అనుకుంటా. పాడుతుంటే ప్రియులారు రక్తం కారుతుంది, అప్పటికే దెబ్బలు తిన్నారు, చేతిలో రక్తం కారుతుంది, వీపు మీద కారుతుంది, బెత్తపు దెబ్బలు అంటే మాట కారుతున్నా సరే పాడుతున్నారు. పాడుతుంటే భూకంపం వచ్చేసి బహుశా 12 ఇంటికి పాడారు, 1 గంటకి భూకంపం వచ్చింది. ఊరికినే నా క్యాలిక్యులేషన్ రాగానే, హై బాబు ఇదేంటి వీళ్ళందరూ పారిపోయారని గాబరా పడి కత్తితో పొడుచుకోబోతున్నాడు ఎవరు, జైలు అధికారి. ఏవయో పొడుచుకోవద్దు బాబు, పొడుచుకోవద్దు అని అరిచాడు. ఎవరే అంటే పౌలు దీపం తెచ్చాడు. మేమెవరం పారిపోయి ఇదేంటయ్యా, ఎవరు పారిపోలేదా, గేట్లన్నీ ఇలా ఉన్నాయి, ఎందుకు పారిపోలేదు? ఆయన మెసేజ్ ఈనాడు అందరూ మారిపోయారు. సాధారణంగా గోడ దూకి పారిపోతారు, గదులు తెరుచుకున్నా సరే పారిపోవడం లేదు. అంటే వాళ్ళందరు నీతిమంతులైపోయారు. పౌలు ఎంత మార్పు చూడండి. అలాగా మనం ఏంటి కొన్ని గంటల్లో మార్చగలవా? నేను సిగ్గు తెచ్చుకున్నాను ఇది అధ్యాయం చదివి ధ్యానించి. బాబు వెంటనే 2 అయింది, సంభాషించేటడికి కాళ్ళ మీద పడి ఏటి కొట్టినోడు పౌలు కాళ్ళ మీద పడి రక్షణ పొందిందండి. ఏం చేయమంటావు బాబు అన్నాడు ఏడుస్తూ. మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నా. 2 అయ్యా ఆయన ఇంటికి తీసిపోయాడు. అప్పుడు జైలు గదిలు వేసుకుని వెళ్ళారా, అలా ఉంచి వెళ్ళారా? ఆలోచించండి. వచ్చేవారం మీరు నాకు ఇందులో సమాధానం చెప్పాలి. తలుపులన్నీ ఊడిపోయినాయి. సరిగ్గా పౌలు గారిని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు, బాప్తిసం తీసుకున్నాడు, కోటం పెట్టాడు. అక్కడ ఏమని ఉంటుందంటే గాయాలు కడిగాడట. బాబు నేను కొట్టానయ్యా దుష్టుణ్ణి, ఎంత మంచి మహానుభావుడు, నా జైలంతా ఖైదీల్ని సన్మార్గులుగా చేశావు, ఇటువంటి వాడు ఎక్కడ చూడలేదు బాబు అని గాయాలు కడిగాడట. అంటే వండర్ఫుల్ స్టేట్మెంట్. ఆలోచించారా? కడిగిన తర్వాత సరిగ్గా 5 అయింది, అప్పటికి 5, వెంటనే జైలుకి వచ్చేసి మళ్ళీ జైలు గదిలో ఉన్నాడు. అన్నాడు బాబు అధికారి గారు తాళాలు వేసాడు బాబు, వచ్చేస్తారు అధికారులు. మళ్ళీ ఎప్పటివలే తాళాలు వేసాడు. వాట్ ఏ వండర్ఫుల్ స్టోరీ. 6 ఇంటికి వచ్చారు. ఏవయ్యో వాళ్ళని పంపేవయ్యా, బయటికి పంపే అన్నారు. ఇక బొమ్మ వేసాడు బాబు, అది ఒక కాకడ పట్టుకుని, అది చూసారా పౌలు శీల ఎంత మంచి మాట, ఈ బొమ్మ నాకు పంపించుడాని బాబు నా సెల్లోరికి. ఈ పౌలు ఆ కాగడ తీసుకొచ్చి దీపం వెలిగించుంటే పౌలు ఉన్నాడు, శీల ఉన్నాడు, ఖైదీలు అందరు ఉన్నారు. అయ్యా రక్షణ పొందిన నేను చేయమంటే కాళ్ళ మీద పడిపోయాడు, ఇంటికి తీసుకెళ్ళాడు, బాప్తిసం తీసుకున్నాడు. 6 అయింది, మళ్ళీ జైల్లోకి వచ్చి కూర్చున్నాడు. ఈలోగా అధికారులు వస్తారు. ఏమయ్యా పౌలు విడిచిపెట్టే అంటాడు. అప్పుడు అంటాడు, నేను రోమీయుడను, నన్ను ఎందుకు కొట్టారు మీరు చెప్పండి అన్నాడు. అయ్యి బాబోయ్ నువ్వు రోమీయుడు మాకు తెలియదని భయం వేసి బాబు అని గెట్టం పట్టుకుని, ఎవరైతే కొట్టమని ఆజ్ఞించారో వాళ్ళు లోనకి వచ్చి బాబు బాబు ఏమనుకోకరు గెట్టం పట్టుకుని తీసుకెళ్లి పోలి మీరలో దేపాడు. తిన్నగా ఎవరి దగ్గరికి వెళ్తాడు తెలుసా? ఎవరి దగ్గరికి వెళ్తాడు చెప్పగలరా? లూది అమ్మ ఇంటికి వెళ్తాడు. చదువు తల్లి, చదువు
చదువు తల్లి. ఎవరో సహోదరులు పౌలును ఆదరించాడా, పౌలు సహోదరులను ఆదరించాడా? పౌలే సహోదరులు. అమ్మా అమ్మా, పౌలు సహోదరులను ఆదరించాడు. అదేంట్రా, రక్తపు దెబ్బలు తిన్నా ఓడిని ఆదరించాలి కానీ రక్తం కారు తుక్కుంటుకుంటూ వెళ్ళి ఈయన ఆదరించడం ఏంటి? ఆశ్చర్యంగా లేదా? దట్ ఈస్ ది పౌల్. నువ్వు నిజమైన క్రైస్తవుడైతే నువ్వు బాధ నందుతూ బాధలో ఉన్నవారిని ఆదరిస్తావు. అది న్యాయంగా లూదియం ఇండే జైలుకి రావాలి, ఆ శిష్యులు రావాలి, అయ్యగారు ఎలా ఉన్నారో క్యారేజ్ పట్టుకెళ్ళి ఇవ్వాలి. ఈయన వెళ్ళి అక్కడ ఆదరిస్తున్నాడు దెబ్బలు తిని బయటకు వచ్చి. వా, వాట్ ఏ గ్రేట్ పౌల్. అందుకే నేను చరిత్రలో రాస్తున్న పుస్తకంలో యేసు వంటి దేవుడు లేడు, పౌలు వంటి సువార్తికుడి లోకంలో లేడు. రాయడానికి యోగ్యుని కాదు. వాట్ ఏ గ్రేట్ పౌల్. ప్రభా, నన్ను ఒక చిన్న పౌలు వలె చేయవాన్ని అడుగుతున్నావా? ఇక 5 నిమిషాలు ముగిస్తాను. లూకీగా మీరు చదవండి. 17:1 తెస్సలోనికి పట్టణం వెళతాడు. అక్కడ ఏం జరిగిందో చదవండి. వచ్చే వారం ఈ జైలు నుండి ప్రారంభిస్తాను, చివరి వరకు వెళ్ళిపోతాను. 17:1 తెస్సలోనికి పట్టణం వెళతాడు. తెస్సలోనికి ఏం జరిగిందో నాకు చెప్పాలి. 17:1 తర్వాత ఏథెన్స్ వెళతాడు. ఏథెన్స్ పట్టణం గ్రీకు గొప్ప పట్టణం, ప్లాటో అరిస్టాటిల్ నివసించిన పట్టణం. తర్వాత అక్కడ దమరి స్త్రీ అని ఉంటుంది, అరే యుపగీతుడైన దియోనూసి అని ఒకడు ఉంటాడు. దాని తర్వాత కొరింతి పట్టణం వెళతారు. ఈ 3 చాలా ముఖ్యమైన పట్టణం, ది గ్రేట్ సిటీస్ ఇన్ రోమన్ ఎంపైర్, గుర్తుంచుకోండి. ఈ 3 సిటీస్లో తెస్సలోనిక పత్రిక గుర్తుంచుకోండి, తెస్సలోనిక, తర్వాత ఏథెన్స్, 3 కొరింతి. ఈ 3 పట్టణాల్లో అద్భుతాలు చదవండి. అంతటితో 2వ యాత్ర అయిపోయినది. ఈ 3 పట్టణాలు వివరించి నేను 3వ యాత్రతో ముగించేస్తాను వచ్చేసారి. బాగా చదవండి దయతో. మళ్ళీ ఇవాళ చెప్పింది అర్థం అవ్వాలంటే 13వ అధ్యాయం నుంచి చదువుకురండి. ఆ తర్వాత ఈ 3 పట్టణాలు చెప్పినవి చదివి ప్రశ్నలు వేస్తాను, రెడీగా ఉండండి. నేను ప్రార్థన చేసిన తర్వాత దాని బాబు మీతో మాట్లాడతాను. పరిశుద్ధమైన తండ్రి అయ్యా, పౌలు చరిత్ర ముట్టడానికి చదవడానికి యోగ్యుని కాదు. నువ్వు ఎలాగ ఎన్నుకున్నావు? మహిమ నీకు చెల్లును గాక. పౌలుకు కాదు మహిమ, రక్షించిన యేసయ్య. అయ్యా, మా పిల్లలు చిన్న చిన్న పౌలు వల్లే దీనులుగా చేయండి. సాక్ష్యాలు రాసిమ్మన్నాను, ఇంకా కొందరు రాసివ్వలేదు. అది చాలా తప్పు తండ్రి. వారికి లోతైన దేవుని భయం ఇవ్వండి. శిష్యులుగా చేయండి. యథార్థమైన భక్తి చేయటం సహాయం చేయండి. యేసు నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.